ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధాత్రి తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి. ఈరోజు వీడియో వచ్చేసి మీ డ్రెస్సింగ్ టేబుల్ పైన ఎలాంటి గ్లాసెస్ పైన ఏవైనా మరకలు ఉన్నాయంటే అవి నీట్గా ఎలా రిమూవ్ చేసుకోవాలో తెలుసుకుందామండి. నా డ్రెస్సింగ్ టేబుల్కి చూసారు కదండి, ఇక్కడ మా పాప నెయిల్ పాలిష్ ఆల్రెడీ ఇక్కడ పూసిందండి. ఇదిగోండి, ఇక్కడ నేను ఇప్పుడు మీకు వీడియో చేసి చూపించడం కోసం నిన్న ఈ నెయిల్ పాలిష్ నా డ్రెస్సింగ్ టేబుల్కి పూసానండి. చూడండి, అస్సలు పోవడం లేదు, నా చేతికి కూడా అవ్వలేదు. చూడండి చూడండి, ఏమి అవ్వట్లేదు, అసలే ఎండిపోయింది బాగా. ఇప్పుడు దీన్ని మనం ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలో తెలుసుకుందాం. వచ్చేసేసి థిన్నర్ అండి ఇది, కార్ గ్లాసెస్కి ఏదన్నా కలర్ అలాంటివి అయితే రిమూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. దీని నేమ్ వచ్చేసి ఎన్సీ టిన్నర్ అని అంటారండి, చూసారు కదా. దీని రేట్ వచ్చేసరికి 83 రూపీస్ అండి. కానీ ఇది మనకి చాలా యూజ్ అవుతుందండి, ఏమైనా కలర్ కానీ నెయిల్ పాలిష్ కానీ అయితే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది పిల్లలకి చాలా దూరంగా ఉండాలండి. చూసారు కదా, ఇది వాటర్ లాగే ఉంటుంది, సేమ్ పిల్లలు తెలియక వాటర్ అనుకొని తాగేయచ్చు. కాబట్టి ఇలాంటివి పిల్లలకి అస్సలు అందనివ్వకూడదు. అలాగే ఇలాంటివి గ్యాస్ స్టవ్కి కొంచెం దూరంగా ఉంచాలి. ఇప్పుడు దీంతో మనం ఆ కలర్ని ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు దీనికోసం ఒక చిన్న వేస్ట్ క్లాత్ తీసుకున్నా, అలాగే ఈ టిన్నర్ కూడా తీసుకున్నా అండి. ఈ టిన్నర్కి పైన ఇలా చిన్న హోల్ పెట్టుకోవాలి. ఇలా హోల్ పెట్టేసుకొని ఈ క్లాత్ మీద కొంచెం ఇలా టిన్నర్ వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా దీనిపై కొంచెం టిన్నర్ వేసుకోవాలి, ఇలా మిడిల్లో. నేను ఈ క్లాత్పై కొంచెం టిన్నర్ వేస్తున్నా అండి, చూసారు కదా. టిన్నరే యూజ్ చేస్తానండి, నేనేం వేయలేదు. ఇప్పుడు ఈ క్లాత్ ఇలా తీసేసుకొని దీనిపైన కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేసి రుద్దండి. చూడండి, చాలా ఈజీగా పోయిందండి, చూసారు కదా. నేనైతే ఇందులో ఏమీ కలపలేదండి, చూసారు అంత ఈజీగా పోయిందో. అలాగే ఇక్కడ ఒక చిన్న మరక కనబడుతుంది, చూసారు కదండి. నేను జూమ్ చేసి చూపిస్తా, మా పాప నా డ్రెస్సింగ్ టేబుల్కి ఇలా పూసిందండి. ఇది కూడా చూడండి, ఇలా కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే చూసారు కదండి ఎంత నీట్గా ఉందో. ఇదే రకంగా ఇది మనం గ్లాస్ పైన అయినా చేయొచ్చు. మీకు నేను అది కూడా చేసి చూపిస్తాను. చూడండి, నేను అద్దం పైన నెయిల్ పాలిష్ రాశానండి. ఇది కూడా చూడండి, పోవడంలా చూసారుగా. నా చేతికి ఏం లేదండి, చూడండి. ఇప్పుడు దీన్ని కూడా మనం ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తా. క్లాత్ తీసుకున్నా, కొంచెం టిన్నర్ వేసేయండి, ఇలా తీసుకొని చూడండి. ఇలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి, చూడండి. మొత్తం క్లీన్ అయిపోయిందండి, చూసారు కదా, అద్దానికి ఏం లేదండి. మొత్తం చాలా క్లీన్గా ఉంది, చూసారు కదండి. ఇప్పుడు నేను గోడపై కూడా ఎలా రిమూవ్ చేయాలో చూస్తాను. మా గోడ మీద నెయిల్ పాలిష్ మరకుందండి, ఇది కూడా యాజ్ యూజువల్ ఇలాగే కొంచెం వేసుకోవాలి. వేసి
ఇది మాత్రం దీనికి కొంచెం గట్టిగా రిమూవ్ చేయాలండి. నేను జూమ్ చేసి చూస్తా అండి. కొంచెం వాళ్ళ మీద కొంచెం కష్టంగా ఉంటుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. గ్లాస్ మీద కానీ ఒకవేళ మీకు ఇంకా పోనట్లయితే ఇంకొంచెం వేసుకోండి. వేసుకొని ఇలా రిమూవ్ చేసుకోండి. చూసారు కదండి, చూసారు కదండి, రిమూవ్ అయింది. కొంచెం లైట్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.